Hey guys, time for another trip in the Sprinter. Isari manamu, we're going to California anamata. So, I'll cover the plan on the way, but right now time is like almost in the Texas lo 7 aitundi. So I'll start probably in like another 20 minutes, and night morning kala Phoenix elthe jalanamata. Phoenix lo friend unnadu. Phoenix is like 1000 miles from here, so I think 14 hours 15 hours lo velipochu. I'll stay there, and then early morning I'll start to LA. LA lo koncham pani undi, malla work ayipaka I'll San Diego. అండ్ అక్కడి నుంచి బేరి వెళ్తాం. జస్ట్ ఇప్పుడే డిన్నర్ పిక్ చేసుకున్నాను వాడబర్గర్లో, ఫ్రెడరిక్స్బర్గ్లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఇంకొక 30 మినిట్స్లో ఐ థింక్ విల్ గెట్ ఆన్ I-10. అక్కడి నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట. అండ్ వాడబర్గర్ శాండ్విచ్ పిక్ చేసుకున్నాం. అండ్ రౌట్ ఈస్ లైక్ మోస్ట్లీ మొత్తం వెళ్ళేదాకా I-10. Alright guys, we're leaving Fredericksburg now, and so inka total like 920 miles undi, and as I said, like half an hour I think we'll get onto I-10, and from there it's like straight road, like nothing interesting. So we'll see you guys in a bit. The time is 10:30 now. Just ippude gas kosam agam, and we're in a town called Junction, Texas. ఇది ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది అనమాట. అండ్ దీని తర్వాత ఈ రోడ్ మీద గ్యాస్ స్టేషన్లు అంత ఫ్రీక్వెంట్గా ఉండవు, సో జస్ట్ వాంట్ టు ఫిల్ ఇట్ అప్. జస్ట్ ఇక ట్రక్ స్టేషన్. ఐ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్ యాక్చువల్లీ. మస్ట్లో రెస్ట్ ఏరియాలో ఆపేసేసి పడుకున్నాను నేను. Right now time is around 4, so I'm just trying to get started so that they almost 5 hours work not na, which is good. ముందెందుకు ఫ్రీవే క్లోజ్ ఉన్నట్టుంది. ఐ డోంట్ నో, మేబీ సమ్ యాక్సిడెంట్ ఆర్ రిపేర్. ఐ గెస్ బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఇంకా 40 మినిట్స్ టు ఎల్పాసో. ఎల్పాసోలో కొంచెం గ్యాస్ కొట్టించుకొని అక్కడ కొంచెం డీజిల్ తక్కువ ఉంది రేట్. సో యూ గెట్ స్టార్టెడ్ అగైన్. అదే బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఎల్పాసో నా వ్లాగ్స్ మీద ఫాలో అయితే ఒకసారి బైక్ మీద వచ్చా నేను. ఐ థింక్ బిగ్ బెండ్ అటు వెళ్ళినప్పుడు ఐ కేమ్ టు ఎల్పాసో టు పికప్ ది బైక్. అండ్
ఎల్ పాసో సిస్టర్ సిటీ ఇన్ మెక్సికో ఇస్ హుఆరెస్. స్వీడాడ్ హుఆరెస్. పక్కన కనిపించేది అంతా మెక్సికో అనమాట. హుఆరెస్ చెప్పాయి కదా, హుఆరెస్ మెక్సికో. అండ్ ఇక్కడ వాల్ కూడా కనిపిస్తుంది మనకు కరెక్ట్గా చూస్తే. ఇప్పుడే న్యూ మెక్సికోలో బార్డర్ చెక్ పాయింట్కి వచ్చాము. నా దగ్గర పాస్పోర్ట్ లేదు, సో చూడాలి మరి ఏమంటాడో. తెలిసి నేను రికార్డ్ చేయను కానీ ఐ విల్ ఆఫ్టర్ అది అయిపోగానే ఐ విల్ రికార్డ్ అగైన్. ఈ వేట్ మీ ఆఫ్ వెళ్ళిపోమన్నాడు, పెద్దగా ఏం చెక్ చేయలేదు. నార్మల్గా అయితే ఒకప్పుడు లైక్ బ్యాక్ ఇన్ 2010 ఐ థింక్ వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హ్యూస్టన్ టు ఎల్ఏ, నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము. మా ఫ్రెండ్ బఫలో నుంచి వచ్చాడనమాట. వాడేమో వాడి డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వచ్చాడు, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. నేనేమో జస్ట్ టెక్సాస్ డ్రైవర్స్ లైసెన్స్ పెట్టుకుని వెళ్తుండే అనమాట. ఇక్కడ ఒక 15 మినిట్స్ ఆపి మీ ఫ్రెండ్ పాస్పోర్ట్ I-10లు I-20లు అన్నీ తెచ్చాడు. మరి నువ్వెందుకు జస్ట్ డ్రైవర్ లైసెన్స్ పెట్టుకుని తిరుగుతున్నావు అని చెప్పి తిట్టాడు వాడు. వాడు చెప్పాడు, నువ్వు యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో ఉన్నావు, యూఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ కోర్స్, సో ఐ కెన్ డిపోర్ట్ యూ అని చెప్పి చెప్పాడు. ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ ఇస్ ట్రూ, బట్ దట్స్ వాట్ ఈ సెడ్. ఈ గాట్ ప్రెటీ సీరియస్ అసలు, లైక్ F1 వీసా మీద పాస్పోర్ట్ పెట్టుకోకుండా తిరుగుతున్నాను ఈ రోడ్ మీద. ఐ డోంట్ నో వాట్ దట్ రూల్ ఈస్, బట్ యా, బట్ ఐ థింక్ నౌ ఇట్ ఈస్ నాట్ చెకింగ్ ద పాస్పోర్ట్. బట్ బిగ్ బ్యాండ్ వెళ్ళేటప్పుడు మాత్రం అదే చెక్ మై పాస్పోర్ట్. ఆ వీడియోలో చూసే ఉంటారు కదా, బిగ్ బ్యాండ్ వీడియోలో. సో ఐ హ్యాడ్ 2 చెక్స్ యాక్చువల్లీ. 1 ఆన్ Highway 90 బిగ్ బ్యాండ్ వెళ్తున్నప్పుడు ఫ్రమ్ డెల్ రియో, అండ్ దెన్ అదర్ వన్ ఈజ్ బిగ్ బెండ్ నుంచి మార్ఫా వచ్చేటప్పుడు మధ్యలో ఉండే అనమాట బార్డర్ చెక్ పాయింట్. సో యా, యాక్చువల్లీ ఇది I-10 దింపేసింది, లోకల్ రోడ్ తీసుకెళ్తుంది 70 అంట. లుక్స్ లైక్ సమ్ స్టేట్ హైవే 70 ఫీనిక్స్. 40 మైల్స్ డిఫరెన్స్ వస్తున్నట్టుంది. I-10 మీద అయితే 270 మైల్స్, దీని మీద అయితే 240 మైల్స్ చూపిస్తుంది. బట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. బ్యూటిఫుల్ రౌట్, ఇది ఇదే అడ్వాంటేజ్. అందుకే ఫ్రీవేలు తీసుకోకూడదు అనమాట కుదిరినప్పుడల్లా. ఈసారి అనుకోకుండా అలా GPS పట్టుకొచ్చింది కానీ, బట్ ఇందాక నుంచి ఇంతే ఉంది, ఒక 1/2 hour నుంచి. స్టిల్ 180 మైల్స్ అవే ఫ్రమ్ ఫీనిక్స్. దారిలో ఏదో జంక్ యార్డ్ లాగా కనిపించింది, సో ఐ హావ్ టు టేక్ ఎ యూ టర్న్ టు షూట్ దీస్. ఈ రైట్ సైడ్లో ఏదో పెద్ద మైన్ లాగా ఉంది. Right now we're going from the town of Globe to Superior in Arizona, and there is a chala pedda mine adi. I think it's like copper mine or something like that, and this road looks interesting. I think Superior anedi konda meed undi, so this will be interesting drive. పైకి వెళ్తుంది, ఇప్పుడే కిందకి దిగాం, మళ్ళీ పైకి వెళ్తున్నాం.
అండ్ యుఎస్లో డ్రైవింగ్ చేయని వాళ్ళకి రైట్ సైడ్లో ఉన్నది రన్వే ట్రక్ ర్యాంప్ అనమాట, విచ్ ఇస్ జస్ట్ అ స్లోప్డ్ ఏరియా విత్ సమ్ శాండ్. సో ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అయితే అక్కడికి వెళ్ళి సేఫ్గా ఆగడానికి అనమాట. బ్రిడ్జ్ వ్యూ ఇందాక ఫోటో తీయలేకపోయాను, సో ఐ హ్యాడ్ టు మేక్ అ యూ టర్న్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్. ఈ బండితో అదే డిసడ్వాంటేజ్, లైక్ యూ కాంట్ ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అక్కడ దిక్కలేము. సో యూ హ్యాడ్ టు మేక్ లాట్ ఆఫ్ యూ టర్న్స్. This is the spot. ఇది సేమ్ మనకి పీసీహెచ్ 1 మీద ఉంటుంది కదా, అట్లా ఉంది. బ్యూటిఫుల్ స్పాట్. యా, ఐ లాస్ట్ టూ మచ్ టైమ్ హియర్, బట్ తప్పదు ఇట్లాంటి మంచి సీన్లు దొరకాలంటే మనకి టైం వేస్ట్ తప్పదు. డే ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద బ్రిడ్జ్ నేమ్, బట్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ అండ్ పోస్ట్ ఇట్. ఫీనిక్స్ రీచ్ అయ్యాము. ఇట్ టుక్ అస్ లైక్ అ లాట్ ఆఫ్ టైమ్. మధ్యలో లైక్ చాలా ప్లేసెస్ దగ్గర ఆగి స్లో అయ్యి జస్ట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. రైట్ నౌ టైమ్ ఇస్ లైక్ 5 PM. సో ఐ విల్ జస్ట్ గో టు మై ఫ్రెండ్స్ ప్లేస్, నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఐ నీడ్ టు బీ ఇన్ రిఫైన్ బై 7:30 ఇన్ ద మార్నింగ్, ఆర్ 7 ఇన్ ద మార్నింగ్. సో మోస్ట్ ప్రాబ్లీ ఐ నీడ్ స్టార్ట్ అట్ 2 ఆర్ సంథింగ్. సో ఐ విల్ డూ దాట్ ఇన్ అ డిఫరెంట్ ఎపిసోడ్. Just I have too much content recorded to put everything in one. So yeah, see you guys later.